హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆనంద్ సోషల్ ఎడ్ ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడు మరొక లేటెస్ట్ అప్డేట్తో మేము ముందుకు వచ్చాను. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం. రాష్ట్రంలో మొదలైన పెన్షన్ల పంపిణీ. సో ఇకపై ప్రతి నెల కూడా 2,750 రూపాయలే. సో ఇప్పుడే మొదలు పెట్టారన్నమాట. ఆల్రెడీ ఉదయాన్నే మొదలు పెట్టడం అయితే జరిగింది. పెన్షన్ ఇక్కడ వాలంటీర్లు అందరూ కూడా వారి క్లస్టర్లో ఉన్న వారందరికీ కూడా పెన్షన్ల పంపిణీ అయితే చేస్తున్నారు. అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు, సో జగన్మోహన్ రెడ్డి గారు పెంచిన పెన్షన్ పంపిణీ వారసవల భాగంగా జనవరి 3, 2023 రాజమండ్రిలో సభ అయితే పెడుతున్నారన్నమాట. ఈ సభ అయితే పెడుతున్నారు. అయితే దీంతోపాటు కొత్తగా పెన్షన్లు అందిన వారికి కూడా డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. నెలకు పెన్షన్ అనేది క్లియర్గా చూసుకున్నట్లయితే జనవరి 1 నుంచి 64 లక్షల మందికి పెన్షన్లు అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి చెప్పారన్నమాట. సో మొత్తం మేము చూసుకుంటే పెరిగిన పెన్షన్ ఈ రోజు నుంచే పంపిణీ చేయడం జరుగుతుంది. అయితే దాదాపు 40,000 మందికి పెన్షన్ అయితే ఆపేయడం అయితే జరిగింది. వారు ఎవరికీ కూడా పంపిణీ అయితే చేయట్లేదు అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ వీడియో, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను.